హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు ఇక్కడ టూ లేటెస్ట్ అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి ఫస్ట్ వన్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అలాగే సెకండ్ వన్ కరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అంటే నీట్ ఎగ్జామ్ సెంటర్ ఏ సిటీలో మీకు రాబోతుంది అనేది అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు అలాగే ఈ సిటీ ఇంటిమేషన్ తర్వాత అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి అయితే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యే ముందుగా చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేశారు అయితే కొద్ది మంది స్టూడెంట్స్ ఈ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేసేటప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ లో కాకుండా వేరే ఫొటోస్ ని వాళ్ళు అప్లోడ్ చేశారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ స్లిప్ లోనే మీకు రిమార్క్ అని మెన్షన్ చేస్తారండి ఎవరికైతే ఫోటో ప్రాపర్ గా అప్లోడ్ అవ్వలేదు వాళ్ళు మరలా ఇప్పుడు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని ఫోటోగ్రాఫ్ ని ప్రాపర్ గా అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యే ముందుగానే ఫోటోగ్రాఫ్ ను కూడా అప్లోడ్ చేసుకునే అవకాశం మీకు ఇచ్చారు సో దయచేసి స్టూడెంట్స్ ఎవరైతే ఫోటోగ్రాఫ్ ని ప్రాపర్ గా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ లో అంటే ఫోటో సైజు అలాగే ఫోటో మీద స్టూడెంట్ నేమ్ ఉండాలి దానితో పాటు ఏ డేట్ మీరు ఫోటో దిగారు అనేది డేట్ కూడా తప్పనిసరిగా ప్రింట్ అయ్యి ఉండాలి సో ఈ ఫార్మాట్ ప్రాపర్గా ఎవరైతే అప్లోడ్ చేయలేదో వాళ్ళకి ఈ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మీదే రిమార్క్ అని మెన్షన్ చేశారు అలాంటి స్టూడెంట్స్ దయచేసి మీరు మరలా మీ అప్లికేషన్స్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేసుకోండి ఓకే ఇది కేవలము ఒకే ఒక అవకాశం అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అంటే వన్ టైం కరెక్షన్ మాత్రమే ఒకసారి మాత్రమే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరలా పొరపాటున మీరు తప్పు చేస్తే మాత్రం ఇంకొకసారి అప్లోడ్ చేసే అవకాశం ఉండదు అప్పుడు అడ్మిట్ కార్డ్లో కూడా మీకు ఈ ఫోటో అప్లోడ్ ప్రాపర్గా చేయలేదు కాబట్టి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి ఈ కరెక్ట్ కరెక్ట్గా అప్లోడ్ చేయనటువంటి వాళ్ళు మీకు ఆల్రెడీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మీద వాళ్ళు రిమార్క్ అని మెన్షన్ చేసి మరలా ని అప్లోడ్ చేయండి అని ఎవరికైతే మెన్షన్ చేశారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ని అప్లోడ్ చేసుకోండి అంతేగాని అందరూ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి ఓకే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దామండి ఇది నీట్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ ఇక్కడ మీకు టూ పబ్లిక్ నోటీసెస్ కనిపిస్తున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఎగ్జామినేషన్ సిటీ టు ది అప్లికెన్స్ ఆఫ్ నీట్ యూజీ అన్నారు సెకండ్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్ అన్నారు ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అంటే వీటి మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ లో డీటెయిల్స్ ఉంటాయి అవి చదివి అర్థం చేసుకొని అప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు సిటీ ఇంటిమేషన్ స్లిప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లేటెస్ట్ న్యూస్ లో క్లిక్ హియర్ ఫర్ సిటీ ఇంటిమేషన్ అని ఉంది దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ నంబర్ ని ఎంటర్ చేయాలి అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే మంత్ ఇయర్ అంటే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్న దాని ప్రకారంగా ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పిన్ అన్నారు ఇక్కడ కనిపించేటువంటి ఈ నంబర్స్ ని ఇక్కడ టైప్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయండి ఆటోమేటిక్ గా మీకు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ పిడిఎఫ్ రూపంలో మీకు ఓపెన్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు ఏ ఊరిలో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అంతేకాని ఆ ఊర్లో ఏ కాలేజ్ లో ఏ స్కూల్లో వచ్చింది అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ తెలీదు అంటే కేవలము సిటీని మాత్రమే మెన్షన్ చేశారు అంటే ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నాన్ లోకల్స్ ఉంటారు లేదా సిటీస్ కి దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి వీలుగా ముందుగానే సిటీని మాత్రమే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అవుతాయి దానిలో కంప్లీట్ గా ఏ టైంకి ఏ ఊర్లో ఏ కాలేజ్లో లేదా ఏ స్కూల్లో ఎక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ వచ్చింది అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇది అడ్మిట్ కార్డు కాదు కేవలము సిటీ ఇంటిమేషన్ స్లిప్ మాత్రమే ఇది మనకి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఓకే దీనిలోనే ఒకవేళ ఎవరికైనా ఫోటోగ్రాఫ్ కానీ ప్రాపర్గా అప్లోడ్ అవ్వకపోతే అక్కడ మీకు రిమార్క్ అని ఫోటోగ్రాఫ్ కింద మీకు మెన్షన్ చేస్తారు అలాంటి వాళ్ళు దయచేసి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేసుకోండి ఓకే అంతేకాదండి ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఎప్పుడు అప్లోడ్ చేసుకోవాలి దానికి డేట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు డీటెయిల్స్ ఆఫ్ ది కరెక్షన్ విండో ఈజ్ యాజ్ అండర్ ఎగ్జామినేషన్ నేమ్ ఇచ్చారు అలాగే డ్యూరేషన్ ఫర్ కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది అంటే ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నుండి ఎండ్ డేట్ వచ్చేసి ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అప్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం అంటే ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈ అవకాశం ఉంది సో మీరు ఎవరైతే ఫొటోస్ని ప్రాపర్గా అప్లోడ్ చేయలేదో వాళ్ళు దయచేసి ఇప్పుడు అప్లోడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్స్ ఫర్ కరెక్షన్స్ అన్నారు ఓన్లీ ఫోటోగ్రాఫర్ మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం అండి ఇంకా మీకు ఏదైనా కొద్ది మందికి డౌట్ ఉంటే ఒకవేళ మేము కూడా చేసుకోవాలేమో లేదా మాకు రిమార్క్స్ తెలియట్లేదు మాకు రిమార్క్స్ ఇవ్వలేదు అయినా సరే ఒకసారి చెక్ చేసుకుంటాము అంటే నో ప్రాబ్లం అండి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫోటోగ్రాఫ్ కరెక్షన్ చేసుకునే ఫెసిలిటీ మీకు ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అందరికీ రాదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి సో ఇంటిమేషన్ స్లిప్ మీద ఎవరికైతే రిమార్క్ అని మెన్షన్ చేసి అక్కడ ఫోటోగ్రాఫ్ని ప్రాపర్గా అప్లోడ్ చేయండి అని ఇచ్చారో వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేసుకోండి మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఇంకా ఈ ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు హెల్ప్లైన్ నెంబర్స్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు సో దయచేసి ఈ నెంబరు మెయిల్ ఐడిని ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఓకే అంతేకాదండి ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మీద మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ని డౌన్లోడ్ చేసినా అలాగే అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసినా అండ్ అలాగే నీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు దయచేసి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ని పూర్తిగా చదవండి చదివి అర్థం చేసుకుని వాటిని తప్పకుండా పాటించాల్సిందే ఓకే ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ రీచ్ ది సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ బై లెవెన్ ఏఎం అన్నారు అంటే స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రోజు అంటే ఎగ్జామ్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది గా కానీ మీరు ఎగ్జామ్ సెంటర్కి పదకొండు గంటలకల్లా రీచ్ అవ్వాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయి లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు అలాగే సమ్మర్ కూడా కాబట్టి మీరు అంటే ఎండ ఎక్కువ రాకముందే మీరు లెవెన్ ఓ క్లాక్కి ఎగ్జామ్ సెంటర్స్కి రీచ్ అయ్యారనుకోండి అప్పుడు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా స్మూత్ గా ఈ ప్రాసెస్ ప్రొసెస్ కంప్లీట్ అవుతుంది అందుకనే ప్రతి ఒక్కరిని కూడా ఉదయం పదకొండు గంటల కల్లా ఎగ్జామినేషన్ సిటీ దగ్గర తప్పనిసరిగా మీరు ఉండాలి అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ నో క్యాండిడేట్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ది ది సెంటర్ ఆఫ్టర్ గేట్ క్లోజింగ్ టైం వన్ థర్టీ పిఎం అంటే ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి అంటే గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే మీరు పదకొండు గంటలకు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి ఆ తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి సుమారుగా మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు వన్ థర్టీకి గేట్స్ క్లోజ్ అయిపోతాయి వన్ థర్టీ తర్వాత ఈవెన్ వన్ మినిట్ లేట్ అయినా సరే లేదా ఫ్యూ సెకండ్స్ లేట్ అయినా సరే వాళ్ళు అలా చేయరండి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది నీట్ ఎగ్జామ్ మాత్రం ఇంకా వేరే ఏ ఇతర ఎగ్జామ్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వరు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా రూల్స్ ని హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తారు మీరు సో దయచేసి మీరు ముందుగానే మీ అరేంజ్మెంట్స్ ని చేసుకోండి అంతేకాదండి మీరు ఇన్ టైంలో లో ఎగ్జామ్ సెంటర్స్ కి రీచ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ నో క్యాండిడేట్ షల్ బి పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ రూమ్ హాల్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అన్నారు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు అక్కడ కూర్చోవాల్సిందే టోటల్ ఎగ్జామినేషన్ టైం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్టూడెంట్స్ బయటకు వదులుతారు ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ముందు ఎగ్జామ్ అయిపోతే లేదండి కంప్లీట్ టైం అయిపోయేంత వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ కూర్చోవలసిందే అందరూ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని మిమ్మల్ని బయటకు వదులుతారు ఓకే నెక్స్ట్ వన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ది లొకేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూ అట్లీస్ట్ ఏ డే ఇన్ అడ్వాన్స్ దట్ ద డు నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ అంటే గుంటూరు అనుకోండి సపోజ్ ఎగ్జామినేషన్ సెంటర్ గుంటూరే కదా అని కూలైపోతారు అంటే తెలిసిన ఊరే కదా మనకు అన్ని తెలుసు కదా అనుకుంటారు కానీ మీకు వచ్చినటువంటి సెంటరు మీ ఇంటి నుండి ఎంత దూరంలో ఉంది ఏ రూట్లో వెళితే షార్ట్ రూట్ వస్తుంది ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది రోడ్ ఎలా ఉంది లేదా ఏ వెహికల్ తీసుకుంటే ఎంత టైం పడుతుంది ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా రావాలి అంటే తప్పనిసరిగా మీరు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరకు వెళ్ళి వెరిఫై చేసుకుని చెక్ చేసుకొని రావాలి ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నారాయణ కాలేజ్ అని ఇచ్చారనుకోండి నారాయణ కాలేజీ అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి అంటే కోడ్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్స్ ఏ కోడ్లో మీకు వచ్చిందో మీకు అడ్మిట్ కార్డు మీద ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే లైట్గా తీసుకుంటాము అలా వద్దు కరెక్ట్గా మీ అడ్మిట్ కార్డు మీద మీ ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఎంత ఉందో ఆ కోడ్ని మీరు అక్కడికి వెళ్ళి ఫిజికల్గా వెరిఫై చేసుకొని రండి కనీసం ఒక రోజు ముందు వెళ్ళి వెరిఫై చేసుకోమని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ వాళ్ళు స్టిక్కర్స్ పెడతారు ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ అని ఆ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ముందు రోజు అంటిస్తారు గోడ మీద లేదా గేట్ కంటిస్తారు సో అక్కడికి వెళ్ళి ఆ బోర్డ్ చూసుకొని ఆ కోడ్ చూసుకొని రండి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళద్దు కేవలం పేరెంట్స్ మాత్రమే వెళ్ళి రండి ఓకే సో ఈ విషయం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించండి ఓకే నెక్స్ట్ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డ్ మస్ట్ బి బ్రాట్ బై ది క్యాండిడేట్ టు ది సెంటర్ ఇది ఒరిజినల్ ఆధార్ కార్డ్ మాత్రమే తీసుకొని వెళ్ళాలండి తప్పనిసరిగా అంటే వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ అంటే అది ఒరిజినల్ అయ్యి ఉండాలి ఐడి కార్డ్స్ చాలా ఉన్నాయి మనకి రకాలు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు లేదా రేషన్ కార్డు తీసుకెళ్ళొచ్చు లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ తీసుకెళ్ళొచ్చు అయితే వీటన్నిటికీ బదులుగా ప్రిఫరబులి ఆధార్ కార్డ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు తీసుకు ట్రై చేయండి అది ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయి ఉండాలి ఓకే నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ దెమ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ వెన్యూ స్టూడెంట్స్ ఏమేమి తీసుకెళ్ళొచ్చు ఎగ్జామ్ హాల్లోకి అనేది మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే సపోజ్ మీకు కిన్లే వాటర్ బాటిల్ ఉంది అనుకోండి దాని మీద స్టిక్కర్ ఉంటుంది కదా ర్యాపర్ అంటే చుట్టూత కవర్ అయ్యి ఉంటుంది కదా దాన్ని చింపేసేయండి అంటే స్టిక్కర్స్ కానీ పేపర్స్ కానీ ఏమీ ఉండకూడదు అంటే కంప్లీట్ కంప్లీట్గా కనిపిస్తూ ఉండాలి బయటకు మనకి అడ్డం ఏమీ ఉండకూడదు దాన్నే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటారు అంటే ర్యాపర్స్ ఏమైనా ఉంటే కానీ వాటి మీద తీసివేయండి ఓకే బాటిల్స్ వద్దండి దయచేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్వి తీసుకునేలాంటి బాటిల్స్ పొరపాటున అక్కడ ఏమైనా పగిలినా చాలా చాలా డేంజర్ ఎగ్జామ్ హాల్లో అందుకని మీకు ఆల్రెడీ వాటర్ బాటిల్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి లేదా ఇంట్లో నుండి అయినా సరే మీరు గా అంటే నీరు బయటికి పల్చగా కనిపించేలాగా అలాంటి వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళండి నెక్స్ట్ ఎడిషనల్ ఫోటోగ్రాఫ్ సేమ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ టు పేస్టెడ్ ఆన్ అటెండెన్స్ షీట్ అంటే స్టూడెంట్ ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేశారో అదే ఒక ఫోటోగ్రాఫ్ ని మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎందుకంటే అక్కడ అటెండెన్స్ షీట్ మీద ఈ ఫోటోగ్రాఫ్ ని అంటించి స్టూడెంట్ సంతకం చేయాలి అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ అప్లికేషన్ లో పెట్టినటువంటి ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అంటే ఆ ఫోటోగ్రాఫ్ మీద స్టూడెంట్ పేరు డేట్ ఉండి ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు ఎగ్జామ్ సెంటర్కి ఒక కాపీ తీసుకుని వెళ్ళాలి నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ టు బి ఇష్యూడ్ సపరేట్లీ అలాంగ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్ అండర్ టేకింగ్ విత్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎఫిక్సెడ్ ఆన్ ది డిజిగ్నేటెడ్ స్పేస్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ది ఎన్టీఏ వెబ్సైట్ ఏ క్లియర్ ప్రింట్అవుట్ ఆన్ ఏ ఫోర్ సైజ్ పేపర్ ఫిల్డ్ ఇన్ అంటే అడ్మిట్ కార్డు మీకు ఒక టూ త్రీ డేస్లో మీకు రిలీజ్ అవబోతుంది దాని మీద మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లేదా అండర్టేకింగ్ ఫామ్ అని ఉంటుంది అక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు అంటించాల్సి ఉంటుంది అంటే ఫోర్ బై సిక్స్ ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ ఫోటోగ్రాఫ్నైతే యూస్ యూజ్ చేశారో దాన్నే ఫోర్ బై సిక్స్ ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ లో ప్రింట్ తీసుకోండి దాన్ని అడ్మిట్ కార్డు మీద ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లేదా అండర్టేకింగ్ ఫామ్ దగ్గర ఒక బాక్స్ లాగా స్పేస్ ఇస్తారు అక్కడ అంటించండి కాబట్టి ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి ఓకే ఈ అడ్మిట్ కార్డ్ ని నీట్ గా ఉన్నటువంటి ఫోర్ సైజ్ పేపర్స్ మీద ప్రింట్అవుట్ తీయించుకోండి నెక్స్ట్ పీడబ్ల్యూటి సర్టిఫికేట్ అండ్ స్క్రైబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇఫ్ అప్లికేబుల్ ఎవరైతే పీడబ్ల్యూటి కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేశారో దాని యొక్క ఒరిజినల్ని మీరు తప్పనిసరిగా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళాలి అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ స్క్రైబ్ అంటే వీళ్ళకి బదులుగా వేరే ఒక పర్సన్ ఎగ్జామినేషన్ రాయడానికి వీళ్ళు ఆల్రెడీ అప్లికేషన్లో మీరు అక్కడ ఆప్షన్ పెట్టి ఉంటే వాళ్ళు మీ స్క్రైబ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి ఓకే ఒకవేళ స్క్రైబ్ అక్కర్లేదు అంటే అప్పుడు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఏమీ అక్కర్లేదు ఓకే సో దయచేసి పిడబ్ల్యూటి క్యాండిడేట్స్ మీరు గుర్తుంచుకోండి ఒరిజినల్ పీడబ్ల్యూటి సర్టిఫికెట్ అలాగే స్క్రైబ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ డి పాయింట్ అనేది అందరికీ కాదు ఓన్లీ పీడబ్ల్యూడి కేటగిరీ కు సంబంధించిన మాత్రమే ఓకే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలాడెడ్ టు క్యారీ ఎనీ పర్సనల్ బిలాంగింగ్స్ ఇంక్లూడింగ్ అంటే ఏమీ తీసుకెళ్ళకూడదో చెప్తున్నారు ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకెళ్ళకూడదు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళకూడదు అలాగే అదర్ బ్యాండ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లిస్టెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటన్ అంటే మనకి ఈ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో లిస్ట్ ఆఫ్ బ్యాండ్ ఐటమ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అని మనకి ఇచ్చారు దీనికి సంబంధించి నేను రెండు వేల ఇరవై మూడు నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియో కూడా ఆల్రెడీ చేశాను సేమ్ అదే ఇప్పుడు కూడా మీకు వర్తిస్తుంది అందుకనే నేను ఈ సంవత్సరం ఈ బ్యాండ్ ఐటమ్స్కి సంబంధించినటువంటి వీడియోని మరలా రిపీట్ చేయలేదు అదే వీడియోని నేను మీకు పోస్ట్ చేశాను మళ్ళా నేను ఒకసారి మీ అందరికీ పోస్ట్ చేస్తాను దయచేసి ఆ వీడియోని క్షుణ్ణంగా వినండి అర్థమవుతుంది సో ఏ ఏ ఐటమ్స్ ని వెళ్ళకూడదు ఏ ఏ ఐటమ్స్ ని ధరించి వెళ్ళకూడదు ఏ ఐటమ్స్ ని యూస్ చేయకూడదు ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారండి అవి చదువుకోండి ఒకసారి లేదా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కూడా చక్కగా లిస్ట్ ఉంటుంది ఒకసారి అవన్నీ చదువుకొని వెళితే మీకు మంచిది ఓకే అంతేకాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్ గా మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ మొబైల్ ఫోన్స్ ఇవి ఎవరూ పంపించాం పిల్లలతో కానీ డ్రెస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అనేది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో అయ్యి తీరాల్సిందే డ్రెస్ కోడ్లో మెటాలిక్ ఐటమ్ అనేది ఎక్కడ కనిపించకూడదు ఓకే అంటే చుడిదర్స్ కానీ లేదా ప్యాంట్ షర్ట్స్లో కానీ లేదా స్లిప్పర్స్ మనం ధరించే ఏ వస్తువులు కూడా అంటే ఆర్నమెంట్స్ కానీ లేదా క్లిప్స్ ఇయర్ రింగ్స్ లేదా ఏదైనా సిల్వర్ ఐటమ్స్ గోల్డ్ ఐటమ్స్ లేదా ఇన్నర్ వేర్లో కూడా ఎక్కడ ఏది కూడా మనకి హుక్ కానీ ఏది కూడా అండి అంటే నేను ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని స్కాన్ చేస్తారు ఒక చిన్న మెటాలిక్ ఐటమ్ కానీ డిటెక్ట్ అయ్యింది అనుకోండి ఎగ్జామినేషన్ సెంటర్ నుండి వెనక పంపించేస్తారు ఇది ఆల్రెడీ మనకి జరిగింది టీవీలో కూడా చూసే ఉంటారు దయచేసి ఆ రిస్క్ మీరు తీసుకోవద్దు కాబట్టి మీరు ఇప్పుడే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే రోజు ఏ ను వేసుకొని వెళ్ళాలి ఏ చెప్పులు వేసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకువెళ్ళాలి అలాగే ఏ డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి బ్యాగ్లో పెట్టుకొని ఓకే నెక్స్ట్ వన్ ఎగ్జామినేషన్ ఆఫీషియల్స్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది సేఫ్ కీప్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్ అండ్ దేర్ విల్ బి నో ఫెసిలిటీ అట్ ది సెంటర్ అంటే కొద్ది మంది నాన్ లోకల్స్ ఉంటారు వాళ్ళు లగేజ్తో వెళ్తారు లగేజ్ కి వెళ్ళే ఎవరు కూడా అక్కడ ఎటువంటి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయటం లేదు కాబట్టి కాబట్టి మీ లగేజ్కి మీరే రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేము అని చెప్తున్నారు సో వీలైతే మీరు మీ లగేజ్ని బయట ఎక్కడైనా సరే స్టోర్ చేసి పెట్టుకోండి అంతేగాని ఎగ్జామినేషన్ సెంటర్ రోజు ఇవేమీ కూడా తీసుకొని వెళ్ళవద్దు అర్థమైంది కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా జాగ్రత్తగా నేను వివరించి చెప్తుంది ఎందుకు అంటే తెలియని వాళ్ళకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఓకే నెక్స్ట్ ఈ విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేయాలి అంటే ఒక వీడియో రూపంలో కొన్ని చెప్పగలను అండి అలా కాకుండా కొద్ది మందికి అంటే వింటూ ఉన్నప్పుడు ఇంకా వేరే డౌట్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకునే విధంగా ఉండటానికి టెలిగ్రామ్ గ్రూప్ని ఒకటి రన్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు నుండి స్టార్ట్ చేశాను నేను అరౌండ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు నీట్లో సో దయచేసి మీలో ఎవరికైనా ఈ నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే అలాగే పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా సరే వాళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు ఒకవేళ ఓన్ గా మేము చేసుకుంటాము వర్క్ అంతా కూడా కేవలం మాకు డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి ఇక్కడ మీకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్కి త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ మంత్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే సిక్స్ మంత్స్ ప్యాకేజీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఇక్కడ నేను లింక్ కూడా ఇచ్చానండి ఇదే లింక్ ని ఈ వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను మీలో ఎవరికైనా సరే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి అలాగే సీఈఈటి ఎగ్జామినేషన్ సంబంధించి ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే తప్పకుండా నేను చేయడానికి అవైలబుల్ గా ఉన్నాను సో మీకు ఫుల్ టైమ్ నేను అవైలబుల్ గా ఉంటానండి సో ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ టెలిగ్రామ్ గ్రూప్ ఓన్లీ ఓకే దయచేసి ఎవరు కూడా ఫోన్స్ చేయొద్దండి మీరు ఫోన్ చేసినా సరే నేను రిసీవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి దయచేసి ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆన్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ ఓకే నెక్స్ట్ అంతేకాదండి చాలామంది ఈ వీడియోస్ వింటూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మెన్లో ట్యూటోరియల్స్ మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఉంటే రీచ్ ఎక్కువ ఉంటుందండి అంటే తెలియని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అంతేకాదు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్